మా ఎస్వి రావు గారు. నాకు ఎస్వి రావు ఒక్కడే అని తెలుసు ప్రొడ్యూసర్గా, మరి ఓపెనింగ్ అయితే ప్రొడ్యూసర్ ఒక్కరే ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు ప్రొడ్యూసర్ అయ్యారు, ఇద్దరికి థ్యాంక్స్. ఎందుకంటే ఎస్వి రావు గారు నాకు చాలా చాలా రోజుల నుండి పరిచయం. మా సినిమా 2-3 సినిమాలకు ఆయన మేనేజర్ కూడా పనిచేశాడు. మంచి యాక్టివ్, చాలా బ్రహ్మాండమైన బడ్జెట్ ఉంటుంది. బడ్జెట్ ప్రకారం ఎలా సినిమా తీయాలి, ఎలా రిలీజ్ చేయాలి అనే మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి. కాబట్టి ఇంతమంది అతిథులు కూడా ఈ టీజర్ లాంచ్ కోసం పిలవడం జరిగింది. అందరు కూడా ఆయన ఆశీస్సులు అందజేయడానికి రావడం జరిగింది. అలాగే ఈ సినిమా డైరెక్టర్ గారు తోట కృష్ణ నా ఉన్మాది సినిమాకి డైరెక్టర్ చేయడం జరిగింది. ఆయన దాదాపు 15 సంవత్సరాల క్రితం. ముఖ్యంగా ఇందులో అందరూ ఆర్టిస్టులు కొత్త వాళ్ళు. ఇలా ఈ మధ్య ఎంతోమంది కొత్త వాళ్ళు వస్తున్నారు, చేస్తున్నారు, కష్టపడుతున్నారు. ఎవరు వచ్చినా ముందు మనం ఒక ఫంక్షన్కి వెళ్తుంటే వాళ్ళు బాగుండాలని, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి. ఈ సినిమా ఎక్కువ థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్లు వసూలు చేయాలని, ఈ సినిమాని ఆదర్శంగా తీసుకొని తక్కువ బడ్జెట్తో క్వాలిటీగా సినిమా తీయటం ఎలానో ఎస్వి రావు లాంటి కుర్రవాణ్ణి, యువకుణ్ణి అడిగి తెలుసుకొని, మాకే సలహాలు ఇస్తుంటాడు. ఛాంబర్లో చాలా కష్టపడుతుంటాడు. కొత్తగా వచ్చే వాళ్ళకి ఒక గైడ్గా గైడెన్స్ ఇస్తూ ఇలాంటి సినిమాలు నిర్మించే వాళ్ళకి ఆదర్శంగా నిలవాలని, ఈ సినిమా ద్వారా మంచి పేరుతో పాటు డబ్బు కూడా సంపాదించుకోవాలని ఓపెనింగ్ చేసినాం. పైకి వచ్చేసరికి ఎన్నో మార్పులు చేసేసారు. కింద ఓపెన్ చేసినాము, 15 మెట్లు ఎక్కేసరికి చాలామంది మార్పులు జరిగాయి. ఎన్ని రకాలుగా చేశాడు. సినిమాకు ఒక కలర్ తీసుకొచ్చేసాడు. అంటే కింది థియేటర్కి పై థియేటర్కి ఎంత చేంజెస్ ఉందో అంత మార్పులు చేసేసాడు. గ్రేట్ వరాలు. ముఖ్యంగా తోటకృష్ణ గారి గురించి చెప్పాలి. ఆయన ఎన్నో సినిమాలు దర్శకత్వం చేసి ఒక నిర్మాతల దర్శకుడిగా ఎక్కడున్న నాకు తోటకృష్ణ గారు కనిపిస్తలేదు. నాకు మీరు అనుకుంటే ఎట్లా సార్, మీరు క్యాప్టెన్, కనిపించడం లేదు. సో తోటకృష్ణ గారు ఈయన నిజంగా ఒక నిర్మాతని ఆయన నమ్ముకొని వస్తే కనుక నిర్మాతకు లాభం వచ్చేలాగా దర్శకత్వం వహించే మా తోటకృష్ణ గారు నిజంగా మీరు కనిపించడం లేదు. తోటకృష్ణ గారు ఈ సినిమాకి డైరెక్షన్ చేయడం అంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ ఈరోజు చూసినట్లయితే హీరోలు. మా స్టిల్ ఫోటోగ్రాఫర్ కూడా చేశారు రమేష్ గారు, వాళ్ళ అబ్బాయే హీరో అట. నా సినిమా ఇన్ని సెంటర్లో ఉండాలి అని అనుకోవటం కంటే మనం ఈ సినిమా ఏ సెంటర్లో అయితే బాగుంటుందో అనుకుని ఆ సెంటర్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి ముందు సినిమాని అక్కడ నిలబెట్టగలగాలి. ఒకసారి సినిమాని నిలబెడితే ఆటోమేటిక్గా అందరూ మీ వెనకుండి సార్ మా దగ్గర ఏంటి మా దగ్గర ఏంటి అని వస్తారు. సో అది దృష్టిలో పెట్టుకుని ఎన్ని సెంటర్లు వేసామనేది ముఖ్యం కాకుండా ఈ సినిమాకి సంబంధించి ఈ సినిమా ఏ జోనర్లో ఉందో తెలుసుకుని ఈ సినిమాలు ఎక్కడ బాగా ఆడతాయో ఆలోచించి అక్కడ కాన్సన్ట్రేట్ చేసి ముందు సినిమా రిలీజ్ చేస్తే మీకు బాగుంటుంది, తర్వాత ఇండస్ట్రీకి కూడా బాగుంటుంది. సో దయచేసి నేనేదో 400 థియేటర్లు రిలీజ్ చేశా, 200 థియేటర్ రిలీజ్ చేశా, 100 థియేటర్ రిలీజ్ చేశా, ఎందుకంటే మా ఎస్వి రావు పద్మిని గారు చాలా మంచి వ్యక్తులు. అలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో నిలబెడితే ఇండస్ట్రీకి మంచి జరుగుతుంది, మంచి మంచి సినిమాలు తీయగలరు, నలుగురికి హెల్ప్ చేసే క్యారెక్టర్స్ అవి. అందుకని ఈ సినిమా బాగా హిట్ అయ్యి వాళ్ళిద్దరూ స్టాండ్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అట్లాగే తోటకృష్ణ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చిన్న నిర్మాతలందరూ కలిసి చేయాల్సింది ఏంటంటే మీటింగులు పెట్టుకొని ఏదైనా చేసుకునేసి ఆ 50 లక్షలు పబ్లిసిటీ 1/4 కొత్త సినిమాలకి, అంటే కొత్త డైరెక్టరు, కొత్త ఆర్టిస్టులు, కొత్త ప్రొడ్యూసర్స్ వీళ్ళంతా అయినప్పుడు 1/4 అంత పబ్లిసిటీ ఎలా వస్తుంది అనేది ఆలోచించాలి. అంటే ఒక హీరో సినిమాకి 50 లక్షలు కానీ ఖర్చు అయితే అదే డబ్బు, అదే పబ్లిసిటీ మనకి 1/4 రావాలి. ఇప్పుడు పబ్లిసిటీ రెండు రకాలుగా ఉంటుందండి. పెద్ద హీరో పెద్ద డైరెక్టర్ అయితే అసలు ఇప్పుడు కొడాలి గారే చెప్పారు ఆ సినిమాకి అసలు పబ్లిసిటీ వేయలేదని. అది అక్కర్లేదు, ఎందుకంటే జనాలు ఆటోమేటిక్గా వచ్చేస్తారు, ఎందుకంటే ఆ హీరో డైరెక్టర్ వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి. అది నెంబర్ వన్ అండి. నెంబర్ టూ ఏంటంటే ఒక బ్యానర్ ఉంటుంది, రామానాయుడు గారి బ్యానరు, దిల్రాజు గారితో, లేకపోతే అరవింద్ గారితో. ఆ బ్యానర్లో వచ్చే వాటికి కూడా పబ్లిసిటీ అక్కర్లేదు, వాళ్ళకు ఒక వాల్యూ ఉంటుంది. టీవీలో ఇచ్చారు, మీరు తెలుసు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ యాడ్ ఇచ్చారు, అది రీజనబుల్గా ఉంది ఇచ్చారు. ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద మహావృక్షం వెలిసింది, అది ఎల్ఎల్పి. ఎల్ఎల్పికి యాడ్ ఇస్తేనే మిగతా పేపర్లు వేయాలి, ఎల్ఎల్పికి యాడ్ ఇస్తేనే మిగతా టీవీ ఛానళ్ళు వేయాలి. ఎవరు పెట్టారు ఎల్ఎల్పి? మేము పెట్టాము, నిర్మాతలు 1200 మంది. ఆఫ్టర్ ఆల్ మీరు 5గురు సినిమా ఇండస్ట్రీ శాసిస్తుంటే మేము కాదులు తొడుక్కున్నామా? మా ఇష్టం వచ్చిన పేపర్ల నిర్మాతలు అందరం మా ఇష్టం వచ్చిన చోట వేసుకుంటాం, అది మా హక్కు. 1200 మంది ఏ నిర్ణయం తీసుకున్నారో దానికి ఫిలిం ఛాంబర్ కానీ ప్రొడ్యూసర్ కానీ కౌన్సిల్ నిలబడి ఉండాలి. మాలో మాకు గొడవ పెట్టి అంతకుముందు, నేను వేయకముందు ఎంతమంది తోకన్న స్టార్లు ఫుల్ షీట్లు వేశారు, ఎంతమంది తోకన్న డైరెక్టర్లు ఆఫ్ షీట్లు వేశారు. నేనేస్తేనే ఇలా గుర్తుకొచ్చిందా? చెప్పండి, మీరు చెప్పండి. అంచేత చిన్న సినిమా ఏందో నిరూపించడానికే నేను ఆంధ్రజ్యోతి వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఫుల్ పేజీలు వేయించాను. వాళ్ళు నాకు చాలా చాలా రీజనబుల్గా వేశారు. వీళ్ళు ఒక సినిమాకి 1,50,1,60,00,000 ఖర్చు పెడతారు. నేను బిచ్చిగాడి సినిమాకు ఓన్లీ నేను పేపర్ యాడ్ తప్ప ఏది వేయలేదు, మిగతా తోట మిగిల్చుకొని పేపర్ యాడ్ ఇచ్చుకొని నా సినిమా సక్సెస్ చేసుకున్నాను. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నేనేం ఎక్కువ ఖర్చు పెట్టలా, చాలా తక్కువ ఖర్చు పెట్టాను. అంటే ఎల్ఎల్పికి యాడ్ ఇస్తే ఫుల్ పేజీలు గుర్తురావు, ఎల్ఎల్పికి యాడ్ అయిపోతే ఫుల్ పేజీలు గుర్తుకొస్తాయి. ఇప్పటికీ చెబుతున్నాను, బాబ్జీ ఉన్నారు, మోహన్ గౌడ్, వీళ్ళందరూ ఉన్నారు. మీరు కండక్ట్ చేయండి, మనం 1200 మంది మీటింగ్ పెట్టుకుందాం. మీటింగ్ పెట్టుకొని ఆంధ్రజ్యోతి వాళ్ళ, ఈనాడు వాళ్ళందరిని అడుగుదాం, బాబు కొంచెం చిన్న సినిమాలు హెల్ప్ చేయండి, మాకు కొంచెం తగ్గించేయమని. ఖచ్చితంగా వాళ్ళు మంచి మనసుతో చేస్తారు, మనం బాధపడాల్సిన పని లేదు. అటువంటి మీటింగ్ జరగదు. మిత్రుడు ఆర్కే గౌడ్ గారికి, అలాగే నేను పిలవగానే మా తోటి సెక్టార్ మెంబర్స్ శంకర్ గౌడ్ కానీ, ఒల్లూరుపల్లి రమేష్ కానీ, ఈ భవంతి 108 అనే మూవీ ఒక అర్రర్ బ్యాక్డ్రాప్లో దీన్ని స్టార్ట్ చేసాము. అయితే రన్నింగ్ ఉన్న హీరోలు దీన్ని చేస్తే అంత యాప్ట్గా ఉండదనే ఆలోచనతో ఓన్లీ న్యూ టాలెంట్ ఫస్ట్ దీని గురించి ఒక ఇంటర్వ్యూ పెట్టేసి ఒక 1 మంత్ చర్చ జరిగిన తర్వాత అశ్లేష అనే ఒక హీరోయిన్ని న్యూ టాలెంటెడ్ నేను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఆ కొత్త ఆర్టిస్ట్ అయినప్పటికీ అశ్లేష అనే అమ్మాయి చాలా టాలెంటెడ్గా ఒక అర్ధరాత్రి 2 గంటల వరకు మేము షూటింగ్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ 6 గంటల కన్నా కూడా రెడీ అయింది. అయితే మా షూటింగ్ స్పాట్లో అనుకోకుండా ఒక లైట్ బర్న్ అయినా కూడా ఆమె మీద పడ్డా కూడా పర్వాలేదు సార్, నాకు కంటిన్యూ షూటింగ్ చేద్దాం అని. ఒక నేనైతే ఇంతమటికి చిన్న దెబ్బ తగ్గితేనే ఆర్టిస్టులు మనకి ఈరోజు ప్యాకప్ అనే పరిస్థితిలో నాకు బాగా సహకరించిన మా ఆర్టిస్టులందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారములు. అలాగే దీన్ని తోటకి ఇష్టపడి ఒక మంచి సీనియర్ ఆర్టిస్ట్లా చేశారు. డెఫినెట్గా ఇండస్ట్రీకి ఈ 4 హీరోలు 4 హీరోయిన్లు కూడా మంచి ఆర్టిస్టులు అవుతారు. డెఫినెట్గా వాళ్ళు మంచి ఫ్యూచర్ ఉంది. అలాగే మన హీరో సంజయ్, శ్రీకాంత్, శ్రీచరణ్, అలాగే సురేష్, అలాగే శిరీష, మన అశ్లేష, పావని, మేఘన, వీళ్ళ డెఫినెట్గా మంచి ఆర్టిస్టులు. డెఫినెట్గా వీళ్ళ సహకారం ఉండటంతో మాకు ఇంకా ఈజీగా ఉంది. అలాగే మా నిర్మాతలు ఎస్వి రావు గారు మంచి ప్లానింగ్ అవగాహన ఉన్న ఇది, ఆయనకు సపోర్ట్గా నాగులపల్లి పద్మిని గారు, వల్లభనేని వెంకటేశ్వరరావు గారు. సో ఆరెంజ్ మీడియా ఆర్ట్స్ ఎంటర్టైన్మెంట్ ప్రెజెంట్స్ భవంతి. యాజ్ యూ సా ద ట్రైలర్, టీజర్స్ ఆల్ వర్ ఫెంటాబులస్. అండ్ ఈ మూవీ చాలా కష్టపడి చేసామండి, డే అండ్ నైట్ మొత్తం. అస్సలు వి 8 ఆర్టిస్ట్ ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్ కూడా మాతోటి నైట్ మొత్తం ఉండి, అస్సలు జస్ట్ లైక్ తను కూడా చాలా చాలా హార్డ్ వర్క్ చేశారు. కమింగ్ టు డైరెక్టర్ తోట కృష్ణ గారు, అస్సలు అయితే కొంచెం కూడా బ్రేక్ ఇవ్వకుండా చంపేశారు అస్సలు. అండ్ లైట్ బ్లాస్ట్ అయింది, सर्वा चेसानु. That's all about my dedication. ఈ మూవీ చాలా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటూ and it was nice working with Sanjay, Charan and all the artists. My best little friend చిన్న పాప తనతోటి ఫుల్ ఆన్ టైం పాస్ అన్నమాట. టూ వీక్స్ ఇంకా ఎలా అయినా సరే ఇది అందరూ థియేటర్స్లోనే చూడండి. డోంట్ ఎంకరేజ్ పైరసీ అండ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్. థ్యాంక్ యూ సో మచ్. ఆర్టిస్ట్ అందరికీ ఈ మూవీ మంచి విజయంగా సాధించాలని కోరుకుంటున్నాను. అండ్ నాతో పాటు వీళ్ళందరికీ కొత్తగా చేసే నాతో పాటు వీళ్ళందరికీ ఈ మూవీ మంచి రీచ్ అవ్వాలని కోరుకున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్. నేను శిరీష దాసరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మూవీని బ్లెస్ చేయడానికి వచ్చిన గెస్ట్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. భవంతి 108 టైటిల్ ఇట్సెల్ఫ్ చెప్పేస్తుంది ఇది ఒక హారర్ మూవీ అని. జనరల్గా ఒక్క దెయ్యం ఉంటేనే భయం వేస్తుంది. ఈ మూవీలో చాలా దెయ్యాలు ఉంటాయి. సో హారర్ మూవీని లవ్ చేసే వాళ్ళకి ఇది పెద్ద ఫీస్ట్. నెక్స్ట్ నన్ను ఈ మూవీలో రిఫర్ చేసింది తోటా కృష్ణ గారు. థ్యాంక్ యూ సార్. అండ్ ఎస్వి రావు గారు కూడా తీసుకొని న్యూ ఆర్టిస్ట్ని అందరినీ సపోర్ట్ చేశారు. అందరూ అప్కమింగే, ఎవరైనా ఎస్టాబ్లిష్డ్ తీసుకుంటే బాగుంటుంది అనకుండా అందరూ కొత్త వాళ్ళని తీసుకొని మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు. అందరూ అంటున్నాడు చాలా కష్టపడి తీయలేదు ఈ మూవీ, చాలా ఈజీగా అయిపోయింది. కాలేజ్ టూర్కి వెళ్ళినట్టు అనిపించింది. అందరు ఫ్రెండ్స్ అయిపోయారు. ఇప్పటికీ బాండింగ్ చాలా అలానే ఉండిపోయింది. నాకు ఈ సినిమాలో బాగా అవకాశం ఇచ్చారండి. నేను ఈ సినిమాలో చాలా టాలెంట్ అనేది ప్రూవ్ చేసుకున్నాను. అలాగే యశ్వరావు గారు కూడా మా దగ్గరకు ఉండి మాతో పాటు ఉండి బాగా ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉండి, ఒక ప్రొడ్యూసర్గా కాకుండా ఫ్యామిలీ మెంబర్గా ఉండి మాకు బాగా హెల్ప్ చేసి, దగ్గర కూడా ఉండి నైట్ కూడా వెళ్ళకుండా ఇంటికి వెళ్ళకుండా మాతో పాటు ఉండి బాగా హెల్ప్ చేశారు. అలాగే ఇలాంటి మీడియాకు కూడా మంచి ఇంకా ఇటువంటి సినిమాల అవకాశం చేయాలి. ఇంకా ఎస్వీరావు గారు ఇంకా సినిమాలు అనేది బాగా చేయాలి.